సో అంత దూరం నుండి వచ్చారు, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి బ్రీడ్ చేస్తారా మీరు? అంటే ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ఇవన్నీ అవుతుంది, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంత బల్క్ అమౌంట్ లో తను పర్చేస్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏదో చూడడానికి వచ్చారు, ఏదో ఒకటో రెండో తీసుకుంటారు అనుకున్నా. హలో గాయస్, చాలా రోజుల తర్వాత మన ఫామ్కి అయితే ఒక విజిటర్ అయితే వచ్చి విజిట్ చేయడం జరిగింది. తను మన సబ్స్క్రైబరే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం. ఓకే. సో మీ పేరు? ఏ స్టీఫెన్ గారు. స్టీఫెన్ అంట. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. అప్పటి నుంచి నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారా? ఓకే ఓకే బ్రో. అంటే అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయాల్సినంత ఏముంది బ్రో? అంటే మీరు దేనికి వచ్చారు చెప్పండి. మోటివేషన్ కోసం ఒక విధంగా వచ్చానంటే నేను కూడా అలాగా స్టార్ట్ చేయాలండి. ఫామ్? మీరు ఏమైనా ఫామ్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫామ్ లాగానే కాదు, నా ఒక హాబీ కింద స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇంత దూరం తను ట్రావెల్ చేసి వచ్చారు. అంటే వైజాగ్ నుండి మా ఏరియాకి సుమారు 100 కిలోమీటర్స్ దాటి ఉంటుంది. సో మార్నింగ్ లేచి వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసారు 10:30-11 అయ్యేసరికి. సో తను ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడు ఏంటి అనేది నాకు ఇక్కడికి అర్థమవుతుంది. అసలు తను ఇక్కడికి వచ్చి ఏం పర్చేస్ చేశారు, ఏం చూశారు అనేది ఒకసారి చూద్దాం. క్లియర్గా అయితే చూపిస్తాను తను ఏమేమి ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాడు ఏంటి అనేది. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇవి లైవ్ ప్లాంట్స్ అనమాట. లైవ్ ప్లాంట్స్లో మోస్ట్లీ తను బయట పెంచాలనుకుంటున్నాడు, అందుకే ఈ యొక్క ఫ్రాగ్ బిట్ లైవ్ ప్లాంట్ని అయితే నేను సజెస్ట్ చేశాను, నా దగ్గర పర్చేస్ చేశాడు తను. ఓకే. నెక్స్ట్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, కామన్గా ప్రతి వీడియోస్లో నేను చూపిస్తూనే ఉంటాను ఈ లైవ్, సారీ, స్నేల్స్ అనమాట. ఇవి యాపిల్ స్నేల్స్. సో ఈ స్నేల్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అంటే క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతాయి ఫిష్ ట్యాంక్లో. సో తను ఒక 2 పేర్స్ పర్చేస్ చేశారు, అది కూడా యాడల్ట్స్ అనమాట, బ్రీడ్ చేసుకోవడానికి కదా. ఓకే, ఒక్కొక్కటి చూపిస్తాను మీకు క్లియర్గా. నెక్స్ట్ ఇది పీకాక్ బ్లూ బెటా ఫిష్ అనమాట. ఇది ఒక్కో లైటింగ్లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది, సో అందుకే ఇలా కనిపిస్తుంది. తనైతే మన ఫామ్కి వచ్చి దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఓకే. యాక్సిరీస్ పరంగా చూస్తే ఇదిగోండి, ఇవి బెటా క్యూర్ లిక్విడ్ అండ్ ఆల్ క్యూర్ బ్లూ లిక్విడ్ అనమాట. ఓకేనా? సో ఈ లిక్విడ్ని అయితే పర్చేస్ చేశారు ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి వింటర్ సీజన్లో డిసీజెస్ అవి రాకుండా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇది బేబీస్ కలెక్ట్ చేసే నెట్ అండి. సో జనరల్గా చాలామంది ఇలాంటివి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కామన్గా. సో తను కూడా తీసుకున్నారు పనిలో పని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా ఫామ్లో తయారు చేసిన ఫీడ్ అనమాట ఇది. ఓకే. ఈ ఫుడ్ని అయితే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను అందరికీ, నేను కూడా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మంచి గ్రోత్ రేట్ అయితే ఉంది దాంట్లో. నెక్స్ట్ ఇది లైవ్ కల్చర్ అనమాట. లైవ్ ఫుడ్స్లో, బేబీస్కి వేసే లైవ్ ఫుడ్స్లో ఈ మైక్రోమ్ కల్చర్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫిషెస్లో ఈ టైగర్ బార్బ్ ఫిషెస్ అనేవి నా దగ్గర 2 పేర్స్ పర్చేస్ చేశారు. రీజన్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇది చలికాలం అయినా కూడా ఇంత యాక్టివ్గా ఉండడం తను గమనించాడనమాట ఇక్కడికి వచ్చి. సో అందుకే ఇవైతే తీసుకోవడం జరిగింది తను. నెక్స్ట్ అవి కాకుండా ఇంకేమేమి తీసుకున్నారో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇవి వచ్చేసరికి మ్యారీగోల్డ్ ప్లాటీ ఫిషెస్ అండి. సో ఇవేంటంటే బ్రీడింగ్ పేర్స్ అయితే నా దగ్గర 2 పేర్స్ తీసుకున్నారు తను, అంటే కంప్లీట్ అడల్ట్ విత్ ప్రెగ్నెంట్తో ఉన్నవి. సో నచ్చాయి కదా. తర్వాత ఇవి పింటెల్ ప్లాటీస్ అనమాట. ఈ పింటెల్ ప్లాటీస్ 3 పేర్స్ తీసుకున్నారు ఎందుకంటే నా దగ్గర బాగా హెవీగా బేబీస్ ప్రొడ్యూస్ చేసే ఫిష్ ఇదే. సో తను ఇక్కడ చూశాను నా ట్యాంక్ని డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూశారు కాబట్టి 3 పేర్స్ తీసుకున్నారు ఇవి. అవైతే 2 పేర్సే తీసుకున్నారు. నెక్స్ట్ ఇవి బంబుల్ బీ ప్లాటీస్ అండి. సో ఈ బంబుల్ బీ ప్లాటీస్ ఏంటంటే కొంచెం వైల్డ్ లుకింగ్ అనమాట. చూడ్డానికైతే యెల్లో అండ్ బ్లాక్ షేడ్స్తో ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలామందికి తెలియదు ఇలాంటి బ్రీడ్ కూడా ఉంది అని చెప్పి. సో తను తనకు కూడా తెలియదు అంట. సో మన దగ్గర తీసుకుంటున్నారు ఫస్ట్ టైం కాబట్టి. అలాగే లైవ్ ఫుడ్ విషయానికి వస్తే నేను యూజ్ చేస్తూ ఉంటాను కదా మోయినా కల్చరు, ఆ కల్చర్ని అయితే తను పర్చేస్ చేశారు. సో 2 ప్యాకెట్స్ తీసుకున్నారు ఇదిగోండి, ఈ 2 ప్యాకెట్స్ అయితే తనే పర్చేస్ చేశారు. కారణం ఏంటంటే తను ఒక దానికి ఫుడ్ వేసుకోవడానికి, ఇంకోటి ఏమో కల్చర్ చేసుకోవడానికి తీసుకెళ్తా అన్నారు. సో ఆ విధంగా. నెక్స్ట్ నా దగ్గర బెలూన్ ప్లాటీస్ చాలా ఇష్టపడి మన ఫామ్కి అయితే రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే నా దగ్గర అడల్ట్స్ అంటే సెమీ అడల్ట్స్ కూడా లేవు, సిచ్యువేషన్ అలా ఉంది. సో అన్నీ సేల్ అయిపోయి. కాకపోతే బేబీస్ ఉంటే ఆ బేబీస్లో జ్యువెనల్ సైజెస్ ఒక 4 పేర్స్ అయితే తీసుకున్నారు. సో తను చిన్నవి తీసుకున్నా కూడా గ్రో చేసుకోగలను అని చెప్పి అన్నారు ఈ అట్మాస్ఫియర్ మొత్తం చూసి, అందుకే నేను కూడా ఇచ్చాను.
జనరల్గా చెప్పాలంటే బేబీస్ అసలు సేల్ చేయడానికి ఇష్టపడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫాక్స్టైల్ ప్లాంట్స్ అనమాట. సో ఇంత బల్క్ అమౌంట్లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే తన దగ్గర కొన్ని ట్యాంకులు ఉన్నాయి, అన్నిటికీ షేర్ చేయడానికి అయితే ఈ స్టంప్స్ అయితే నా దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వాటర్ లెట్యూస్ ప్లాంట్ అండి. ఈ లెట్యూస్ ప్లాంట్ అనేది ఫ్రాగ్ బిట్ లాగే పైన ఫ్లోటింగ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి ఫ్లోట్ అవుతాయి, కాకపోతే దానింత స్ట్రాంగ్ అయితే ఇవి ఉండవు, కొంచెం సెన్సిటివ్గా ఉండొచ్చు అనమాట ఇవి. ఓకే, ఫిషెస్ విషయానికి వస్తే ఇదిగోండి, ఇవి వచ్చేసరి గ్రీన్ జీబ్రాస్ అనమాట, గ్రీన్ వీల్ టైల్ జీబ్రాస్, ఇంపోర్టెడ్ క్వాలిటీ. సో మనోడు ఏంటంటే అంత దూరం నుండి వచ్చినందుకు ఇవి బాగా నచ్చాయన్నారు, అందుకే 3 pairs తీసుకున్నారు తను. సో తను ప్లాంటెడ్ ట్యాంక్లో వేస్తారా? ఓకే. నెక్స్ట్ ఇవి ర్యామ్హార్న్ స్నేల్స్ అండి. ఇవి ర్యామ్హార్న్ స్నేల్స్ అంటే ఇవి ప్లాంటెడ్ ట్యాంక్లో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటారు ఇవి. ఓకే, టైగర్ బర్డ్స్ ఆల్రెడీ చూపించేసాం కదా బంబుల్ బీ ప్లాంట్స్ అన్నీ చూపించేసాం, ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాము తను ఏమేమి ప్రోడక్ట్లు తీసుకున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి బ్రో, మీరు మాట్లాడండి. సో అంత దూరం నుండి వచ్చారు, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి బ్రీడ్ చేస్తారా మీరు? అంటే ఫ్రెండ్స్కి షేర్ చేయడం ఇవన్నీ అవుతుంది? ఖచ్చితంగా షేర్ చేస్తాం. ఓకే, అదొక్కటే కాకుండా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటే నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఇవన్నీ కూడా బ్రీడ్ చేస్తున్నారు బాగానే ఉంది, ఆ బ్రీడ్ చేసిన అవుట్పుట్ని కూడా సేవ్ చేయడమే ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తాం, అది అదొక క్వాలిఫికేషన్ లాంటిదే. ఓకే ఓకే, సో అందుకు నేను ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి మీకు పంపిస్తాను జాగ్రత్తగా. ఓకే, కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరితో చెప్పాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పండి. మీరు అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏకే ఆక్వా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను షేర్ చేసినట్టు మీరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా ఖచ్చితంగా బాగుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఎడిట్ చేసి పెట్టట్లేదు, అన్నయ్య లైవ్లో ఎలాగో చూశాడు మనోడు, చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎడిట్ చేయకుండానే ఇంత బాగుంది అని చెప్పి తను అనుకున్నాడు అనమాట. సో అలా అతనికి కనిపించబట్టే ఇక్కడ ఇవన్నీ కూడా చూసి పర్చేస్ చేశాడు. ఇంత బల్క్ అమౌంట్లో తను పర్చేస్ చేస్తానని నేను ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఏదో చూడడానికి వచ్చారు, ఏవో ఒకటో రెండే తీసుకుంటారు అనుకున్నా, కానీ ప్లాంట్స్, ఫిషెస్, లైవ్ కల్చర్స్, తర్వాత ఫుడ్స్, యాక్సిరీస్ రకరకాలైతే కొన్నారు నా దగ్గర. అసలు మన ఫామ్లో ఇన్ని ఉన్నాయా అని చెప్పి సమ్ టైమ్స్ అనిపిస్తుంటుంది ఇవన్నీ ప్యాకెట్స్ కట్టిన తర్వాత. సో చిన్నది కదా అందుకు చెప్తున్నా. సో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ మనోళ్ళలాగా వచ్చి విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంది, విజిట్ చేసిన వాళ్ళు నా ప్రాపర్ అడ్రస్ కనుక్కొని నాకు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ముందు రోజు తను కాల్ చేసి వచ్చాడు, అట్లాగే మీరు కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.